హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలో తెలియజేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలం నుండి ఉన్న కుక్కర శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 28/04/2023 అండి. రోజు వచ్చేసి శుక్రవారము. ఈరోజు మొదటిజాము చూసినట్లయితే ఉదయం 6:15 నుంచి 8:30 వరకు మొదటిజాములు ఎక్కువగా కోడి పింగళ్ళని విజయాలు అయితే సాధిస్తే అది చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూసినట్లయితే కోడి పింగలి, కోడి కాకులు, కోడి పూలాలు, కోడి చేతువాలు, కోడి మైదాలు, తెల్ల కోడి కక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు, ఇవన్నీ కూడా మొదటిజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమలు, నెమల డేగలు, నెమల రసంగులు, నెమల అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మిదల కాకులు, పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిజాములో వీటిని అయితే ఉపయోగించకండి. కోడి పింగలు మాత్రం దేని మీద ఉపయోగించిన మొదటిజాములు విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు. ఈ రెండో జాములు ఎక్కువగా కాకి డేగలు అనే విజయాలు అయితే సాధిస్తాయి. అది చూపుకైనా ముసుక్కైనా జోడికైనా వేటికైనా వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకిడేగలు, కాకిడేగ పర్రలు, ఎరుపు మిచ్చిన గట్టి కాయకులు, ఎర్ర మైలాలు, ఎర్ర అబ్రాసులు, రసంగి డేగలు, గంధం మచ్చల పెట్టామారు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి పింగళ్ళు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, కోడి రసంగులు, కోడి సేతువాలు, కోడి పూలాలు, నల్ల కక్కెర్లు, కోడి మైలాలు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. కాకిటేగలు మాత్రం రెండో జాములు వేటి మీదైనా ఉపయోగించవచ్చు. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. ఈ మూడో జాములు ఎక్కువగా నెమలి పింగళ్ళు అనే విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు, తెల్ల నెమళ్ళు, తెల్ల సేతువాలు, పాల అబ్రాసులు, నెమల పింగళి రసంగులు, నెమల పింగళి అబ్రాసులు, నెమల పూలాలు, గౌడ డేగలు, ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి డేగలు, కోడి మైలాలు, కోడి కెక్కెర్లు, నల్లబొట్లు, కోడి సేతువాలు, కోడి పింగళ్ళు, కోడి పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ మూడో జాములో ఎక్కువగా ఓడిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మూడో జాములో వీటిని అయితే ఉపయోగించకండి. నెమల పింగళ్ళు మాత్రం వేటి మీద ఉపయోగించిన విజయాలు అయితే సాధిస్తాయి. ఇక నాలుగో జాము వచ్చేసి 1 గంట నుంచి 3:15 వరకు అండి. ఈ నాలుగో జాములో కోడి డ్యాగన్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగలు, ఎర్ర కోడి కిక్కర్లు, ఎరుపుమిచ్చిన కోడి కాకులు, ఎర్రబోట్లు సేతువాలు, కోడి సేతువాలు, కోడి గేరువాలు, ఎర్ర కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి నెమళ్ళు, కోడి ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, నెమల పచ్చకాకులు, నెమల రసంగులు, నెమల అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల పింగళ్ళు, కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాలుగో జాములు అయితే వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరికి 5వ జాము అండి. 3:15 నుంచి 5:30 వరకు కాకి నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాకి నెమళ్ళు, పచ్చకాకులు, గట్టి కాకులు, నెమల రసంగులు, నెమల మైదాలు, నెమల అబ్రాసులు, నల్లబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, నెమల సేతువాలు, నెమల డేగలు, కాకి డేగలు, నెమల పింగళ్ళు, ఇవన్నీ కూడా 5వ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, కోడి పింగళ్ళు, కోడి నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కిక్కెర్లు, కోడి రసంగులు, కోడి అబ్రాసులు, కోడి మైదాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి సేతువాలు, ఇవన్నీ కూడా ఈ 5వ జాము టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక్కడితో 5 జాములు అనేవి పూర్తవుతాయండి. మరలా 5:30 నుంచి మొదటి జాము అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ కోడి పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి కాకులు, కోడి పూలాలు, కోడి సేతువాలు, కోడి మైలాలు, తెల్ల కోడి కక్కెర్లు, కోడి పచ్చకాకులు, కోడి రసంగులు, కోడి సవలాలు, ఇవన్నీ కూడా ఈ జాములో విజయాలు అయితే సాధిస్తాయండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమల డేగలు, నెమల రసంగులు, నెమల అబ్రాసులు, నెమల సేతువాలు, నెమల కక్కెర్లు, నెమల మైలాలు, తుమ్మిదల కాకులు, పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇంకా ఎవరైనా ఛానల్ చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.